హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బాత్రూమ్ ఫ్లోరింగ్ బ్యాగ్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వచ్చేసి ఆ బ్యాగ్స్ ఎంవైకే, మనకి SP 100 ఇది. దీంట్లో వచ్చేసి డబ్బాలో మనకి రెండు లిక్విడ్స్ వస్తాయి, అలానే రెండు బ్రౌజర్స్ వస్తాయి, ఒక స్పాంజ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇలా మనకు వచ్చేసి బ్లౌజెస్ వచ్చేసి చేతిలోకి వేసుకొని పెట్టాలి ఫ్రెండ్స్. అది ఏంటంటే రెండు, ఒకటేమో ABC ఉంటుంది ఫ్రెండ్స్. మనం రెండు వైట్ కలర్ వచ్చేసి అండ్ గోల్డ్ కలర్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, రెండు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి. అది వచ్చేసి వైట్, ఇది వచ్చేసి గోల్డ్ ఫ్రెండ్స్ మనకి. ఎల్లో కలర్ ఉంది ఫ్రెండ్స్, ఇది రెండు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. రెండు కలిపేసి ఎల్లో కలర్ వస్తాడు మంచిగా, మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి సి వచ్చేసి పౌడర్ ఫ్రెండ్స్, గ్రౌట్ వచ్చేసి సేమ్ పౌడర్ గ్రౌట్ టైప్లో ఉంటుంది ఇది. మనకి దానికి ఎంత సరిపోతుందో అంత కొంచెం కొంచెం వేసుకుంటా పెట్టాలి ఫ్రెండ్స్. మనము మెల్లమెల్లగా వేసుకోవాలి, ఒకటేసారి వేసినామంటే మొత్తం గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే చూసుకుంటా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది చూస్తున్నారు కదా, గట్టిగా అయింది కదా. వచ్చేసిన తర్వాత మనం టైల్స్కి బ్లైండ్స్లో ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి చూసుకుందాం, ఇట్లా చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్ మంచిగా. చుట్టూరంగా మొత్తం జాయింట్ ఏ గ్యాప్ లేకుండా మనం మంచిగా ఫిల్అప్ చేసినామంటే మనకు వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో పెడతాను, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి మొత్తం ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫిల్అప్ చేసినామంటే మనకి వాటర్ అనేది లీక్ కాకుండా కిందకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చిన తర్వాత మనకి ఇది వచ్చేసి చూస్తున్నారా ఫ్రెండ్స్, మొత్తం మనకి అయిపోయిన తర్వాత మొత్తం ఇలా ఫిల్అప్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ దాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మనకి వాటరు బకెట్టు తీసుకొని ఫ్రెండ్స్, స్పాంజ్ మనకు బకెట్లో వస్తుంది కదా, ఆ స్పాంజ్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 15-20 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత మనం ఇట్లా క్లీన్ చేసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎంబడే చేసినామంటే అది లూజ్ లూజ్ ఉంటుంది కాబట్టి మొత్తం వచ్చేస్తుంది మనకి. ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వెయిట్ చేసినామంటే మంచిగా వస్తుంది మనకి, చూస్తున్నారు కదా. ఇలా క్లీన్ చేసుకున్నామంటే మొత్తం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, నీట్గా ఏం లేకుండా. జాయింట్లు అవి ఏమన్నా ఉంటే ఎంబడే మళ్ళా పెట్టుకొని క్లీన్ చేసుకుంటే రావాలి ఫ్రెండ్స్. మొత్తం చూస్తారు కదా ఎలా ఉందో, అట్లా మనకి జాయింట్లు అవి ఎంబడెంబడే పెట్టేసుకున్నామంటే అప్పుడు మనకి వాటర్ అనేది కింద లీక్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అది మొత్తం మనకి ఏంటంటే వాటర్ అనేది కిందికి వెళ్ళొద్దు అసలే, అలాంటప్పుడు ఒక్క జాయింట్ కొంచెం ఉన్నా కానీ మనకి కిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూసుకున్నా ఫ్రెండ్స్. మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను ఎలా పెడతాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.